రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వాన్ని పొడిచలేదు విలువరించలేదని చెప్పి చాలా సందర్భాలు మాట్లాడారు ఈ కేసీఆర్ నిరంకుశ నియంత పార్టీని కోరి కట్టాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే నిలబడిస్తుందని భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణ ప్రజానికి విశ్వాసాన్ని కలిగించడంలో రేపు అధికారం రావడంలో శక్తిని సత్తాను చాటుదని భావించి మరి బీజేపీ చేరడం జరిగింది నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోవడం తెలిసినప్పటికీ కూడా మురుగోడు ప్రాంతం అనేక సంవత్సరాలుగా కమ్యూనిస్టుల ఏర్వల్లో ఉన్నప్పటికీ కూడా ఇవాల భారతీయ జనతా పార్టీ జయనవుతున్న సందర్భంలో తప్పకుండా పోటీ చేయాలి కాబట్టి మునుగోడు ప్రజానికానికి రుణం తీర్చుకోవాలంటే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే ఇదొక్కటే అర్థమని భావించి వారు రాజీనామా చేసి ఎన్నికలకపోతే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన 20,000 మంది కార్యకర్తల్ని మోహరించిన 100 మంది ఎమ్మెల్యేలు 16 మంది మంత్రులు ముఖ్యమంత్రులతో సహా అక్కడ అన్ని రకాల దుర్మార్గాలు పొడిగట్టినప్పటికీ కూడా మునుగోడు ప్రజానికం రాజగోపాల్ గారిని అక్కడ చేర్చుకొని గొప్ప ఆశీర్వదించినట్టుగా మరి ఇవ్వాలి తెలియదు రాజగోపాల్ గారు ఓడిపోయినప్పటికీ కూడా టెక్నికల్ గా భారతీయ జనతా పార్టీ మాత్రం నల్లగొండ జిల్లాలో వికసించిందని చెప్పి ఇవాళ పార్టీ మరి జేజర్ బలికి తప్పకుండా రాబోయే కాలంలో మునుగోడులో ఏ తీర్పు అయితే వచ్చి రేపు కేసీఆర్ నిలబడించగలిగే పార్టీ ఓడించగలిగే సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పి మరోసారి పోయింది రాబోయే కాలంలో జరిగిన ఎన్నికల్లో ఎప్పుడు కూడా రేపు కేసీఆర్ నిరంకుశత్వానికి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలకు మధ్యలో పోరాటం ఉంటుంది కాబట్టి రాబోయే కాలంలో మరింత అకుంఠిత దీక్షతో ఈ ఎన్నికల్లో జరిగినటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమవుతున్నాయో వాటిని అధిగమించి రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగిరేయడమే ఎజెండగా మా పార్టీ శ్రేణులందరూ కూడా అధ్యక్షుడితో సహా కింది స్థాయి వరకు కార్యకర్తల వరకు కట్టుదిట్టంగా ఐక్యతతో ముందుకు పోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. వాస్తవంగా అక్కడ జరిగిన ఎన్నికలు రాజకీయ పరమైన పోరాటంగా జరగకుండా చూసింది టీఆర్ఎస్ పార్టీ. మద్యం, డబ్బు, అధికార దుర్వినియోగం, బెదిరింపులు, కొనుగోళ్ల పరిమాణం చేసి ఆ పరవాలు కొనసాగినాయి కాబట్టి న్యాచురల్గా ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాడాలంటే భారతీయ జనతా పార్టీగా రాజకీయంగా కొట్లాడతాం కానీ వాళ్ళని కొట్లాడే ఆస్కారం లేదు కాబట్టి అయినప్పటికీ కూడా అవన్నిటిని తట్టుకొని మా కార్యకర్తలంతా కూడా పటిష్టంగా నిలబడి గెలిపించినట్టుగా మేము ఫీల్ అవుతా ఉంది. డెఫినెట్గా ఇది భారతీయ జనతా పార్టీ విజయంగా మేము భావిస్తాం. నేను పొద్దున్న చెప్పినట్టుగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయదు, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, ఎంఐఎం పార్టీ అన్ని పార్టీల మద్దతుతో ఇవాళ ఆ సావు తప్పిల్ కన్నులు పోయినట్టుగా 10,000 మేరతో గెలిచింది. వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళంటే గెలిచిండ్రు. ఇన్ని దుర్మార్గాలు చేసినా, ఇంత డబ్బు ఖర్చు పెట్టినా, ఇంత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా, ఇంతమంది వచ్చి పనిచేసినప్పటికీ కూడా మాకు వచ్చిన మెజార్టీ గింతేనా అని చెప్పి వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా మేము వాటి అన్నింటినీ నిర్వహించగలం, అడ్డుకోగలం, ఇలా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురేయగలం. రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వాన్ని పొడిచలేదు విలువరించలేదని చెప్పి చాలా సందర్భాలు మాట్లాడారు. ఈ కేసీఆర్ నిరంకుశ నియంత పార్టీని కోరి కట్టాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే నిలబడిస్తుందని భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణ ప్రజానికానికి విశ్వాసాన్ని కలిగించడంలో రేపు అధికారం రావడంలో శక్తిని సత్తాను చాటుదని భావించి మరి బీజేపీ చేరడం జరిగింది. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోవడం తెలిసినప్పటికీ కూడా మునుగోడు ప్రాంతం అనేక సంవత్సరాలుగా కమ్యూనిస్టుల ఏరువల్లో ఉన్నప్పటికీ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ జయనవుతున్న సందర్భంలో తప్పకుండా పోటీ చేయాలి కాబట్టి మునుగోడు ప్రజానికానికి రుణం తీర్చుకోవాలంటే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే ఇదొక్కటే అర్థమని భావించి వారు రాజీనామా చేసి ఎన్నికలకపోతే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా
ఇరవై వేల మంది కార్యకర్తల్ని మోహరించిన వంద మంది ఎమ్మెల్యేలు పదహారు మంది మంత్రులు ముఖ్యమంత్రులతో సహా అక్కడ అన్ని రకాల దుర్మార్గాలు ఒడిగట్టినప్పటికీ కూడా మునుగోడు ప్రజానికం రాజగోపాల్ గారిని అక్కడ చేర్చుకొని గొప్ప ఆశీర్వదించినట్టుగా మా ఇవ్వడం తెలియదు. రాజగోపాల్ గారు ఓడిపోయినప్పటికీ కూడా టెక్నికల్ గా భారతీయ జనతా పార్టీ మాత్రం నల్లగొండ జిల్లాలో వికసించిందని చెప్పి ఇవాళ పార్టీ మరి జేజర్ బలికి తప్పకుండా రాబోయే కాలంలో మునుగోడులో ఏ తీర్పు అయితే వచ్చి రేపు కేసీఆర్ నిలబడించగలిగే పార్టీ ఓడించగలిగే సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పి మరోసారి పోయింది. రాబోయే కాలంలో జరిగిన ఎన్నికల్లో ఎప్పుడు కూడా రేపు కేసీఆర్ నిరంకుశత్వానికి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలకు మధ్యలో పోరాటం ఉంటుంది. కాబట్టి రాబోయే కాలంలో మరింత అకుంఠిత దీక్షతో ఈ ఎన్నికల్లో జరిగినటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమవుతున్నాయో వాటిని అధిగమించి రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగిరేయడమే ఎజెండగా మా పార్టీ శ్రేణులంతా కూడా అధ్యక్షుడితో సహా కింది స్థాయి వరకు కార్యకర్తల వరకు కట్టుదిట్టంగా ఐక్యతతో ముందుకు పోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. వాస్తవంగా అక్కడ జరిగిన ఎన్నికలు రాజకీయ పరమైన పోరాటంగా జరగకుండా చూసింది టీఆర్ఎస్ పార్టీ. మద్యం, డబ్బు, అధికార దుర్వినియోగం, బెదిరింపులు, కొనుగోళ్ల పరిమాణం చేసి ఆ పరిమాణం కొనసాగినాయి. కాబట్టి న్యాచురల్గా ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాడాలంటే భారతీయ జనతా పార్టీగా రాజకీయంగా కొట్లాడతాం కానీ వాళ్ళని కొట్లాడే ఆస్కారం లేదు. కాబట్టి అయినప్పటికీ కూడా అవన్నిటిని తట్టుకొని మా కార్యకర్తలంతా కూడా పటిష్టంగా నిలబడి గెలిపించినట్టుగా మేము ఫీల్ అవుతా ఉన్నాం. డెఫినెట్గా ఇది భారతీయ జనతా పార్టీ విజయంగా మేము భావిస్తామని పొద్దున్న చెప్పినట్టుగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలి. సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, ఎంఐఎం పార్టీ అన్ని పార్టీల మద్దతుతో ఇవాళ ఆ సావు తప్పి కన్ను రొట్టెలు పోయినట్టుగా పదివేల మేరతో గెలిచింది. వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళ గెలిచిండు ఇన్ని దుర్మార్గాలు చేసినా, ఇంత డబ్బు ఖర్చు పెట్టినా, ఇంత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా, ఇంతమంది వచ్చి పనిచేసినప్పటికీ కూడా మాకు వచ్చిన మెజార్టీ గింతేనా అని చెప్పి వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా మేము వాటి అన్నింటినీ నిర్వహించగలిగాం, అడ్డుకోగలిగాం, ఇలా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేయగలిగాం.